ప్రెస్ ఈ జంపింగ్ల నేతకు జగన్ అవకాశం ఇస్తారా చలమల శెట్టి సునీల్ రాజకీయాల్లో అవకాశాలు వచ్చిన వాటిని దుర్వినియోగం చేసుకుని నష్టపోయిన దురదృష్టవంతుడు సమయానుకూలంగా పార్టీలో ఉండకుండా పార్టీలు మారి రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకున్న నాయకుడు కాపు నాయకుల్లో మంచి పేరున్న సునీల్ రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి దిగారు ఇక ఆ ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో సునీల్ దాదాపు రెండు లక్షల తొంభై వేలు ఓట్లు తెచ్చుకుని రెండవ స్థానంలో నిలిచారు కానీ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అవ్వడం వైసీపీ ఆవిర్భావం రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ కూడా కనుమరుగు కావడంతో వైసీపీలోకి వెళ్లారు ఆ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మళ్లీ అదే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి కేవలం మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క ఓట్ల తేడాతో అప్పటి టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు ఏదో దురదృష్టం కొద్దీ ఆయన వాటమే చవి చూడాల్సి వచ్చింది సరే ఓడిపోతే ఓడిపోయాం ఇక నుంచైనా కష్టపడితే మంచి ఫలితం అందుకోవచ్చని ప్రయత్నాలు చేయవలసిన సునీల్ కు దరిద్రం టీడీపీ రూపంలో ఎదురైంది వైసీపీలో ఉండి జగన్కు అండగా నిలబడితే మంచిగా ఉండేది కానీ అలా చేయకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీలో చేరారు ఇక ఆ పార్టీ తరఫునే కాకినాడ ఎంపీగా పోటీ చేశారు ఇక మనవడికి ఎలాగో దురదృష్టం పక్కనే ఉంటుంది కాబట్టి టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థిగా వంగ గీత చేతిలో ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు ఈ విధంగా ఇన్నిసార్లు సునీల్ని దురదృష్టం వెంటాడుతూనే వచ్చింది ఇక దురదృష్టం నుంచి తప్పించుకునేందుకు సునీల్ ప్రస్తుతం అధికార వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది వైసీపీలో ఉన్న తన సన్నిహితుల ద్వారా లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం మరి జగన్ సునీల్ చేరికకు గ్రీన్ సిగ్నల్ వేస్తారో లేక రెడ్ సిగ్నల్ వేస్తారో చూడాలి